హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇది ప్రోమో కంటే ముందు పెట్టిన వీడియో, మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు కావాల్సిన స్టఫ్ అంతా దీంట్లో ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. దాంతోపాటుగా ఫస్టే చెప్తున్నాను, దయచేసి వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం చూడొద్దు. చూస్తాం రోడల్, అందరు లైక్ చేస్తే నీకు ఎన్ని లక్షలు లైక్లు రావాలరా? కనీసం చూసిన ఇద్దరిలో ఒకడైనా కొట్టడం లైక్లు. సరే, నలుగురిలో ఒకరైనా ఒక 20,000 లైక్లు ఇస్తారా? దాంతోపాటుగా ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు అనుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అంతా కూడా శనివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎవరు సేవ్ అవబోతున్నారు, దాంతోపాటు ఎవరికి అప్రిషియేషన్ రాబోతున్నాయి, ఎవరి మీద బీభత్సమైన నాగ్సర్ ఫైర్ మీరు చూడబోతున్నారు అనే అప్డేట్స్తో పాటుగా కొన్ని కొన్ని మిగతావి కూడా చెప్తాను వేరే కూడా. సో దాంతోపాటుగా కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూనండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పే లాంటివి ఒక గంట ముందే దాంట్లో అప్పుడప్పుడు పెడతా ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఫస్ట్, యాక్చువల్గా ప్రేరణ రిలేటెడ్గా నాక్సారు ఈ సీజన్లో చాలాసార్లు నాక్సారు ఆవిడ అలాగే ఉండింది, క్యూట్గా ఉండింది, బాగా మాట్లాడుతుంది. ఏదైనా పాయింట్ ప్రేరణ గారి ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఆవిడ రైట్ కదా రావడాలి అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగానే మాట్లాడుతూ ఉండదు కన్విన్సింగ్గా. గత 1-2 వారాల నుంచి మాత్రమే నెగిటివ్ షేడ్స్ బయటపడుతున్నాయి. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రూడ్గా కొంచెం గర్వంగా కనిపిస్తున్నాయి. కొంచెం అదొక అంటే చూడలేకుండా ఉన్నాం, ఆ క్యూట్నెస్ పోయింది. మీరు గమనిస్తే అది ఎందుకు అనిపిస్తున్నాయో, ఫస్ట్లో ఉన్న క్యూట్నెస్ ఏదైతే ఉందో ప్రేరణ గారి ఫేస్లో కానీ ప్రేరణ మాట తెలు, ఆ క్యూట్నెస్ రూడ్గా బిహేవ్ మారిపోయింది ఈ మధ్యకాలంలో. అది క్లియర్లీ విజిబుల్, నాకే విజిబుల్. నేనే క్యూట్ క్యూట్ అని బాగున్నాను, నేను ఈ మధ్య పొగలేకపోతున్నా క్యూట్ అని అనిపించట్లా. నాక్సార్ అంత క్యూట్ అనిపించి అంత మంచి టాకటివ్ స్కిల్స్ ఉన్నాయని తెలిసే నాక్సారే 2-3 సార్లు ఎగ్జాంపుల్కి యష్మి గారు రిలేటెడ్గా, యష్మి గారి విషయంలో కూడా ప్రేరణాదే రైట్ అని డైరెక్ట్గా, నువ్వేమన్నానుకమ్మా నువ్వు బాగా ఆడవు కూర్చో, నీ సంచలకగా బాగా చేసావు, ప్రేరణ ఒక పక్క అంటున్నా కూడా అనేశారు. ఇమ్మెచ్యూర్ అని నన్ను అందించారు అనేసి నవీల్ అంటున్నప్పుడే, అవును నువ్వు ఇమ్మెచ్యూరే, మోస్ట్ మెచ్యూర్ పర్సన్ ప్రేరణ, నువ్వు కరెక్టేనమ్మా అని రిపీటెడ్గా 2 వీక్స్ ఏమో అలాంటి మాటలే నాక్సార్ నుంచి హ్యూజ్ అప్రిషియేషన్ ఈ సీజన్లో ప్రేరణకు వచ్చినట్టుకి ఎవరికి రాలేదు, ప్రేరణకు వచ్చినది పొగడతలు ఎవరికి రాలేదు నాక్సార్ నుంచి మాత్రం. అలాంటి ప్రేరణ నీడ్స్ సమ్ కోటింగ్ ఫ్రమ్ నాగార్జున సార్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది లేకపోతే ఎత్తిపోతల పథకం అయ్యేది సీజనే కాదు, ప్రేరణ గారి గ్రాఫ్ కూడా. అది నేను కరెక్ట్ వేలోనే పోతున్నాను, కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తాను అనే ఫీలింగ్తో ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. చాలా డేంజర్ అది ఆవిడకి, కాబట్టి సమ్ షార్ట్ ఆఫ్ కోటింగ్ అనేది ఆవిడకి అవసరం. అది లేకపోతే కష్టం. ఆ కోటింగ్ అనేది ఈరోజు రాబోతుంది అనేది టాక్, మామూలుగా రాబోవట్లేదంట. బీభత్సమైన ఫైర్ అయ్యారు నాక్సార్, హెవీ ఫైర్ అన్ ప్రేరణ. ఎందుకంటే జస్ట్ నేను చెప్తాను రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది చెప్తాను, మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుద్ది. ఏంటంటే ప్రేరణ గారు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఈ వీక్ టాస్క్ బాగా ఆడారు కానీ టాస్కుల్లో మాటలు వదిన విధానం ఏదైతే ఉందో చాలా వరస్ట్. బ్లడీ ఎఫ్ఇంగ్ అనేసి ఏదో బ్లడీ అనేసి వాడారు. ఆ బ్లడీ అని వాడి ఎఫ్ఇంగ్ ఆ పదాలు ఏదైతే వాడిందో అది నిఖిల్కి నచ్చల, దాంతోపాటుగా చూసే ప్రేక్షకులకు నచ్చదు. దట్టు నాగార్జున సార్ అడగాల్సింది, అడగాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, పృథ్వీ 2 టైమ్స్ వాడారు ఎఫ్ వర్డ్, 2 టైమ్స్ వాడినప్పుడు ఫస్ట్ టైం బాగోదు అనేసి వారినింగ్, రెండోసారి ఇంకా రిపీట్ చేయొద్దని సీరియస్ వారింగ్ ఇచ్చారు నాగార్జున సార్. అమ్మాయిలకి అబ్బాయిలకి నో బయాస్ నథింగ్ ఇక్కడ ఈ హౌస్లో అని నాగార్జున సారే మొన్నే చెప్పారు, నో కమ్యూనిటీ బయాస్, నో జెండర్ బయాస్ అని. అలా చెప్పిన తర్వాత నాగార్జున సారే ఎఫ్ వర్డ్ వాడిన అబ్బాయిని తిట్టినప్పుడు ఎఫ్ వర్డ్ వాడిన అమ్మాయిని ఎందుకు తిట్టరు అని నేను మొన్న రివ్యూలో కూడా నేను కూడా అదే క్వశ్చన్ చేశాను. అదే జరిగింది, నువ్వు కూడా బూతులు తిట్టడం తప్పు, నువ్వు ఎలా వాడతావు బూతులు. దాంతోపాటుగా నైనీ పావని రిలేటెడ్గా పుడింగి అంటాం ఈ వీక్లో జరిగినాయి. ఆవిడ రిపీటెడ్గా ఓవర్గా వదిలేస్తుంది మాటలు, వదిలేయడం, వదిలేసిన తర్వాత సారీ ఫీల్ అయ్యేది కూడా జెన్యున్గా సారీ ఫీల్ అవ్వట్లా, అది మనకు కనిపించట్లా అంత సారీ ఫీల్ అయినట్టుగా. నిఖిల్తో వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు రా బఫెలో, ఎందుకురా ఆ బఫెలో అనేది వాళ్ళు బఫెలో అనుకుంటారు, గుర్రం అనుకుంటారు, పంది అనుకుంటారు, వాళ్ళు ఇష్టం. కానీ ఆ సారీ ఫీల్ అయ్యేది ప్రేక్షకుడు కూడా కనిపించట్లా. దానివల్ల ఏంటంటే బిగ్ బాస్ టీమ్కి నాగార్జున సార్కి ఏం అవసరం రా అనుకోవచ్చు మీరు. ఆవిడ మంచి కంటెస్టెంట్, మంచిగా ఆడుతున్న కంటెస్టెంట్లో నుంచి ఆ మాట తీరు వచ్చినప్పుడు ఆడియన్స్లోకి వేరే రకంగా వెళ్ళిపోద్ది. ఆవిడ్ని కవర్ చేయకపోతే, ఆవిడ్ని కట్ చేయకపోతే, ఆవిడకి సరిగ్గా గైడెన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అదే పాత్రలో వెళ్ళిపోయి ఇంకా నెగిటివ్ అయిపోద్ది. ఈరోజు కట్ చేస్తే, కొంత సీరియస్గా మాట్లాడితే నేను ఏదో మిస్టేక్ అవుతుంది, అది ఆడియన్స్కి నచ్చలేదు అనేది నాగార్జున సార్ ఇండియా రెడ్డి చెప్తున్నారు. ప్రేరణ అంత తెలివైన కంటెస్టెంట్ ఈ సీజన్లో ఎవరు లేరు, టేస్టీ తేజ కూడా ఈక్వల్గా ఉంటాడు. ఏది అవుట్ సైడ్ పల్స్ని గెస్ట్ చేయడంలో వాళ్ళకి తెలుసు నాగార్జున సార్ ఎందుకు తిడతారా, ఎందుకు తిట్టారనేది. కాబట్టి దాన్ని తిట్టారు అంటే ఆ పాయింట్ మీద ఆవిడ తిట్టారు అంటే ఆవిడ ప్రేరణ గారు అర్థం చేసుకుంటారు, బయట నా ఆట ఏదో నెగిటివ్ పోతుంది.
టాస్క్లు ఆడడం ఒకటే కాదు, బిహేవియర్ వైజ్ నేడుకుపోతున్నాను అర్థం చేసుకుని కొంచెం మార్పులు చేసుకుంటే షీ విల్ బీన్ టాప్ 5. అందుకే నాగార్జున సార్ నుంచి ఈ కోటింగ్ అయితే గట్టిగా పడిందంట, వెరీ సీరియస్గా. ఎంతంటే ఆవిడ ఏడ్చి బాధపడేంత కోటింగ్ ప్లస్ అప్రిషియేషన్స్ ఎలాగో ఉంటాయి. ఎందుకంటే టాస్క్లో తాట తీసి ఇరక తీసి పెట్టారు ప్రేరణ అండ్ యష్మి, బాగా ఆడారు పర్ఫార్మెన్స్, ఆ వాటర్ టాస్క్లో బాగా ఆడారు. దానికి అప్రిషియేషన్స్ ఎలాగో వస్తే ఎవ్రీ వీక్ బాగానే ఆడతారు కాబట్టి అది పక్కన పెడద్దాం. నెక్స్ట్ నిఖిల్ రిలేటెడ్గా కోటింగ్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే నిఖిల్ వాళ్ళెవరో ట్రిగ్గర్ చేశాను, వాళ్ళెవరో ఏమో అన్నారనేసి ఇక్కడికి వచ్చేసి అనేసి జబ 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 ఆ డ్రమ్ కేసు కుమ్మవతలేసిండు. ఆ డ్రమ్ మూతులు కూరికిన తెలితే, ముక్కులు కూరికిన తెలితే ఎవరు ఏమని అయితే వాళ్ళేదో అన్నారనేసి నువ్వు ట్రిగ్గర్ అయిపోయి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. దాని రిలేటెడ్ ఖచ్చితంగా అడుగుతారు. దాంతోపాటు నిన్న టాస్క్లో కూడా ఓవర్ ఫిజికల్ అయింది కానీ వీటన్నిటి గురించి ఫిజికల్ అయిన దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. రిపీటెడ్గా ఫిజికల్ అవుతానే ఉన్నావు, హెవీ ఫిజికల్ అవుతున్నావు, అది నీ ఆట, ఒకరు నిన్ను మ్యానిపులేట్ చేసి ఒకరేదో అన్న దాని మీద నువ్వు అవ్వడం అనేది కరెక్ట్ కాదనేసి ఖచ్చితంగా అంటారు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఎక్కువ ఫైర్ నిఖిల్ మీద కూడా ఉంటుంది. అదేవిధంగా నిఖిల్ ఖచ్చితంగా ఏం చెప్తాడు, మనం నిన్న కూడా చెప్పుకున్నాం శనివారం ఏం జరగబోతుంది, నిఖిల్ ఏం చెప్తాడు సార్ గౌతమ్ చేశాడు సార్, గౌతమ్ అట్ట ఫైల్ ఇసిరేసి ఏదో తిట్టాడు సార్ బూత్ అంటారు. ఆ బూత్ ఏదన్నాడు అనేది టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. టెలికాస్ట్ చేసి దాని రిలేటెడ్గా గౌతానికి కూడా సెండింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అది అవునా కాదా బూత్ ఉంటుందా లేదని మనం ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. దాని రిలేటెడ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు మనకు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసినంత వరకు గౌతమ్ బూత్ మాట్లాడినట్టుగా నాకైతే అనిపించలే. అదే వీడియో టెలికాస్ట్ చేయొచ్చు, దాంట్లో ఎట్లా చేస్తారో ఏంటి అనేది మనం వీడియో ఎపిసోడ్ వరకు వెయిట్ చేసి చూడండి. నాకైతే అనిపించలేదు యాజ్ ఆఫ్ నో. ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఏమైనా మారితే మారచ్చు. గౌతమ్కి కూడా కొంచెం మంచి షంటింగే ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఉండేది యష్మి గారికి కొంచెం మంచి షంటింగ్ ఉంటుంది. ఎందుకంటే యష్మి గారు గౌతమ్ రిలేటెడ్గా తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో, ఆ ఫ్లిప్పింగ్ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకున్న ప్రతిసారి మనం 2 వారాల నుంచి చెప్తున్నాం, ఏది ఎప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిననుకో, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి, నీళ్ళ డెస్పరాణం సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి ఆవిడ ఏడ్ చేస్తారు. ఏడ్ చేస్తే అయిపోయింది. గౌతమ్తో కూడా గౌతమ్ని తీసేసి స్మోకింగ్ కనుక కూర్చొని గౌతమ్ అట్టవ్వేవా అంటే ఎందుకు ఏడుస్తావు, దానికి వదిలేసి అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అనడు. ప్రతిసారి అదే వేస్తారు. దాన్ని క్వశ్చన్ చేస్తే మంచిది నాగార్జున సార్ చేస్తారనేసి నేను అనుకుంటున్నా. దాంతోపాటు యాపిల్ టాస్క్లో ఆట ఆడే విధానం ఆవిడ నాకు నా దృష్టిలో ఏమో అది దాచిపెట్టడం పెద్ద తప్పేం కాదు అనిపించింది. ఎందుకంటే అది పైనుంచి ఆవిడ తెలియదు కాబట్టి. కానీ దాన్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అది ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. యష్మి గారికి కూడా కోటింగ్ అవసరం. ఆవిడ కూడా ఫ్లిప్ అవుతూనే ఉన్నారు. అంటే ఎట్లాంటి ఫ్లిప్ అంటే ఆవిడది, ఏందో గౌతమ్ సూపర్రా నువ్వు 100% ఇచ్చావరా అంటది గౌతమ్తో. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఎంత మంచి ఫ్లిప్ అంటే ఆడ అసలు ఏమీ ఆడలేదు, సరిగా ఆడలేదు, చివరైపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఏం పెద్దగా ఆడట్లేదు, ఎఫర్ట్స్ లేవు అనేసి అంటది. గౌతమ్తో ఏమో నేను లీడర్షిప్ క్వాలిటీస్ మంచిగా చూపిస్తాను, మన వాళ్ళని మంచిగా పుష్ చేస్తాను అనేసి అంటది. అదే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అనుకున్న ఆవిడ గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా వెళ్ళి నబీల్తో బా గౌతమ్ని ఈ ఆట మేము ఓడిపోయాం కదా, దీనికి పంపించుంటే నేను కంటెండర్ రేస్ నుంచి తొలగించేదాన్ని, ఇదంతా అతని మీద వేసేయచ్చు ఈజీగా, కానీ ఇప్పుడు అనవసరంగా పంపించలేదు మెదడు ఓడిపోయాం. ఆ టాస్క్ వీళ్ళు పోయి ఓడిపోయారు, ఓడిపోయారు కాదు గౌతమ్ని పంపించుంటే గౌతమ్ ఓడిపోయింటే నన్ను ఈజీగా రిమూవ్ చేయొచ్చు గౌతమ్ అనేది. గౌతమ్ని రిమూవ్ చేయాలని ఈజీగా అనుకున్నాడు, ఈజీగా గౌతమ్ రిమూవ్ చేయాలని ఆవిడ ఫిక్స్ అయింది కాబట్టి రిమూవ్ చేసింది. ఇక్కడ నిఖిల్ కూడా అన్నాడు కాబట్టి, నిఖిల్ ఏంటి గౌతమ్ రిమూవ్ చేయాలని నా ఉద్దేశం అని కూడా నిఖిల్ కోసం చేసావా అని కూడా అడిగిన అడగచ్చు నాగార్జున సార్. దానికి ఆవిడ ఏం ఆన్సర్ ఇస్తారో ఏంటి అని కూడా మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఆవిడ కోటింగ్ అవసరం లేదా? ఆ తర్వాత నబీల్కి ఖచ్చితంగా పడుద్ది. ఎందుకంటే గివ్ అప్ ఇచ్చాడు, అదే ఆ నబీలే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవినాష్ రిలేటెడ్గా 100% గివ్ అప్ ఇచ్చాడు. ఏదో నిఖిల్ వాళ్ళు టార్గెట్ చేశారని సెన్స్తో నిఖిల్ని టార్గెట్ చేయాలన్నప్పుడు టార్గెట్ చేయి, గివ్ అప్ ఎందుకు ఇచ్చావు అది అడగాలి. అడిగితేనే నబీల్ అలాంటి మంచి ప్లేయర్ ఆట తీరు మారుద్ది. తర్వాత 100% ఇక ఇంకా ఇంతకంటే కోటింగ్ చేయడానికి ఇంతకంటే ఇన్సిడెంట్లు పెద్దగా ఏం లేదు ఈ వీక్లో. వీలే ఈ 4-5 రిలేటెడ్గానే ఎక్కువ డిస్కషన్ జరిగి ఎక్కువ ఫైర్ ఏదైనా నాగార్జున సార్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే తర్వాత ఈ 5 మంది గురించి ఉంటుంది కదా. అప్రిషియేషన్స్ 100% ఎవరికి ఉంటాయంటే 100% టేస్టీ తేజాకి హ్యూజ్ 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 అప్రిషియేషన్స్ ఉంటాయి. ఎందుకుంటాయంటే అది ఈజీ గెస్సు. లాస్ట్ వీక్లోనే దివాళీ వీక్లో పొగుడుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎత్తిపోయింది. అసలు పొగడలా, అది సోషల్ మీడియా అంతా బజ్ క్రియేట్ అయింది. బయాస్డ్ బిగ్ బాస్ ఏంది ఇది, టేస్టీ తేజాన్ని పొగడకుండా వదిలేయడం ఏంటి, మరీ మినిమం ఉందా, వాళ్ళని పొగిడారు కానీ వీళ్ళ మన వాళ్ళని పొగడరా అనే ఆ కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. అది కంపారిజన్స్ ఎక్కువయ్యాయి కాబట్టి లాస్ట్ వీక్ ఈ వీక్ కంటే బాగా ఆడాడు టేస్టీ తేజ. ఆ వీక్ పొగడలేకపోవడం వల్ల అది ఇది కలిపి ఈ వీక్ పొగడాల్సిందే పొగడతారు. పొగడకపోతే ఇంకా నెగిటివ్ అయిపోద్ది. బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున సార్ కావచ్చు వీళ్ళందరికీ నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే బాగా ఆడిన కంటెస్టెంట్ని పొగడకపోతే వాళ్ళకి ఇంక బూస్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది?
కాబట్టి టేస్టీ తేజాని ఈరోజు అప్రిషియేట్ చేసే అవకాశాలు వెరీ 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 హై. దాంతోపాటుగా నామినేషన్లో ఉన్నది 5 మందే కాబట్టి, దట్ టు ఇది 9th వీక్ కాబట్టి, లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ 9th వీక్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఈ సీజన్లో 9th వీక్ కూడా ఎలిమినేట్ అవుతానేమో అన్న టెన్షన్స్తో తినేటప్పుడు నైని పావని దగ్గర మాట్లాడాడు కాబట్టి ఈ టెన్షన్స్ అన్నిటి మధ్యలో 9th వీక్ టేస్టీ తేజకి భయంకరమైన నెగిటివ్ ఇది ఉన్న వీక్ కాబట్టి ఈవీ 9th వీక్లోనే టేస్టీ తేజాన్ని పొగడం, ఈ 9th వీక్లోనే టేస్టీ తేజాన్ని ఫస్ట్ సేవ్ చేస్తే ఎలా ఉంటుంది? షాకింగే కదా. అంతే షాకింగ్ టేస్టీ తేజ అయ్యే అవకాశాలు విరిగి అయ్యి అదే జరగబోతుంది అని నాకు సోషల్ మీడియాలో ఎవరో ట్వీట్ చేస్తే చూసిన, అంటే అట్లా ఏదో బజ్ క్రియేట్ అయ్యింది. సో టేస్టీ తేజాన్ని బాగా పొగుడతారంట. దాంతోపాటు టేస్టీ తేజ ఫస్ట్ సేవ్ అయ్యే కంటెస్టెంట్ ఈ వీక్కి. భయంకరమైన షాకింగ్ టేస్టీ తేజకి, షాక్ అయ్యి షేక్ అయిందంట. ఏంది సార్ అంటే నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. అయ్యో నేను 9th వీక్లో వెళ్ళిపోయాను అనుకున్నాను, 9th వీక్ ఈ వీక్ సేవ్ అయిపోయాను, మళ్ళీ ఫస్ట్ సేవ్ మీరు పోగొడుతున్నారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. హీ డిజర్వ్ ఫర్ దట్ హ్యాపీనెస్ అండ్ డిజర్వ్ ఫర్ ద అప్రిషియేషన్. ఇది టెస్ట్ తేజాక 9th వీక్లో తగిలిన షాక్. మీరు ఇంక వేరే రకంగా అనుకుంటారా, అది షాకే కదా. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా అప్రిషియేషన్స్ నైని పావనికి ఎందుకు ఎక్కువ ఏడుస్తున్నావు అనే ఆ షంటింగ్ అయితే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ విషయంలో అప్పుడు ఏడ్చింది, అక్క అనే దగ్గర ఏడ్చింది, ప్రతిదానికి అక్క అనే దానికి అక్కడ మాట్లాడిన దానికి కదా ఏడ్చిన దానికి అన్నట్టుగా ఉంటుంది. ప్రతిసారి ఏడుస్తున్నారు ఆవిడ ఎక్కువగా, దాని రిలేటెడ్ ఉంటుంది. ప్లస్ హరితేజ గారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనో అవి ఉన్నాయనో ఇవి ఉన్నాయని పూడే అవకాశం ఉంది. నాకైతే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంతగా ఏమి కనిపించలేదు అయ్యా, మరీ హెవీగా ఏమి కనిపించలేదు, మరి పొగిడారంట అని టాకు. ఆ తర్వాత ఊరున్నారు పృథ్వీ ఆట, నవీల్ ఆట, వాళ్ళు భయంకరంగా ఆడారు. నిజంగానే ఎఫర్ట్స్ పెట్టారు. నెగిటివ్ ఉన్నప్పటికీ ఒక్క పాయింట్లో నెగిటివ్ ఉన్నప్పటికీ అక్కడ లాస్ట్ రౌండ్ దాకా వచ్చారంటే నవీల్ బాగా ఆడినట్టు కదా, ఆ గివప్ వరకే తిడతారు కానీ మిగతా అంతా అప్రిషియేషన్. ఎందుకంటే బాగా ఆడాడు పృథ్వీ. ప్రతి టాస్క్లో కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చారు కానీ లాస్ట్ ప్లేస్కి ఎప్పుడు పోలేదు, వాళ్ళు బాగా ఆడారు. టూ మచ్ ఆఫ్ అప్రిషియేషన్ వాళ్ళకి కూడా కావాల్సింది. పృథ్వీ ఏం నెగిటివ్ సైడే లేదు ఈ వీక్లో, చాలా బాగా ఆడాడు. చాలా పర్సనల్గా పర్సనాలిటీ వైజ్ కూడా బాగున్నారు. విష్ణుప్రియ నామినేషన్ రీజన్స్ గురించి అనే అవకాశం ఉంది. తుప్పాస్ నామినేషన్ రీజన్స్ చెప్పారు కాబట్టి అది ఈరోజు ఈ ఎపిసోడ్లో జరగబోయే ముఖ్య అంశాలు. మీకేమనిపిస్తుంది? నాకు వచ్చిన దాని ప్రకారం సోషల్ మీడియాలో ఆ ట్వీట్స్ ప్రకారం ఊరికే సీరియస్ నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున సార్ చాలా ఫైర్ అయ్యారంట. ఈ సీజన్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ అవ్వబోతుందన్న ఫీలింగ్ అయితే ఉంది. నేను అన్నీ చెప్పట్లేదు, అన్నీ చెబితే కూడా ఇంట్రెస్ట్ రాదు. అందుకని జరగబోయేవి కొన్ని కొన్ని నా గెస్ట్ ప్రకారం అది సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చాలా ఉన్నాయి, ఇంకా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా ప్రోమో వచ్చిన తర్వాత ఆ ప్రోమో చూస్తూ అన్నీ ఎలాగెక్కేద్దాం, మొత్తం ఎలాగెక్కేద్దాం. ప్రోమో కోసం వెయిట్ చేసి ప్రోమో రాగానే ఏదైనా డౌట్ ఉంటే కసక్కని వచ్చేసేయండి. ప్రోమోలో ఉన్నాయన్నీ మొత్తం విడదీసి మరీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు జరగబోయేది ఇది. ఇంకేమున్నాయి వీడియోస్ ప్లే చేస్తే ఏమేమి ప్లే చేస్తారు, యాపిల్కి అది కింద పడిందా లేదా, ఎవరైనా చూసారా, ఆవిడ యాప్లకి ఆయన ఎట్ట దాచిపెట్టిందని వీడియో ప్లే చేయొచ్చు, గౌతమ్ బూతుల గురించి ప్లే చేయొచ్చు, ప్రేరణ బూతుల గురించి ప్లే చేయొచ్చు, నబీల్ గివప్ గురించి ప్లే చేయొచ్చు, ఆ తర్వాత సరికి నిఖిల్ ఓవర్ ఫిజికల్ అయిన దాని గురించి ప్లే చేయొచ్చు. ఇలా కొన్ని కొన్ని వీడియోస్ ప్లే చేసే అవకాశం ఉంది ఈ వీక్లో. ఈ సీజన్లో ఫుల్గా వీడియోస్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గట్టిగా. అది ఇంకంతకుముంచి ఏముందా, అంతే. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయాలి మామా. ఏంటంటే సింపుల్ మామా, మీరు నా మీద ఎంత అభిమానం లేకపోతే, నా మీద ఎంత ఇష్టం లేకపోతే, కోపం ఉండేవారు, నా మీద ఎంత కోపం లేకపోతే నన్ను తిట్టడానికి వస్తారు, నా మీద ఎంత ఇష్టం లేకపోతే నన్ను పొగడడానికి, నా వీడియోస్ చూడడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంత ఇష్టం అంత కోపం ఉన్నప్పుడు కోపం ఉండేవాళ్ళు తిట్టుకోవడానికైనా సబ్స్క్రైబ్ చేయాలా, ప్రేమ ఉండేవాళ్ళు పొగడడానికైనా సబ్స్క్రైబ్ చేయాలా రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే? ఏం పోతుంది చెప్పండి, ఏమన్నా పోయేది ఏమన్నా ఉందా? నేను రోజుకి 2-3 వీడియోలు చేస్తున్నా, దాంతోపాటుగా సాధ్యమైనంత ఎఫర్ట్స్ పెడుతున్నాను, కష్టపడుతున్నాను, సబ్స్క్రైబర్లు రోజు అడుగుతున్నాను. 8 లక్షలు సబ్స్క్రైబర్లు అవ్వాలి ఈ సీజన్ మొత్తం మీదనే. ఈ వీడియో కనీసం ఒక 5,000 సబ్స్క్రైబర్లు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. 5,000 సబ్స్క్రైబర్లు 15,000 లైక్లు అట్లీస్ట్. ఎందుకంటే నీకు స్క్రీన్ షాట్ కుదిరితే యాడ్ చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాలి, ఇది ఫాస్ట్గా ఇవ్వబట్టాలి. 50 లక్షల మంది చూస్తున్నారు మామ. యునిక్ యూజర్స్ అంటారు. యునిక్ యూజర్స్ అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు, 8 సార్లు చూడండి. 50 లక్షల మంది మనుషులు మన వీడియోలు చూస్తున్నారు ఈ సీజన్లో. 50 లక్షలు సబ్స్క్రైబ్ చేసింది ఎంతమంది? 7,40,000 మంది. ఇంకొక 60,000 మంది అయితే 8 లక్షలు అయిపోతారు. కొట్టండి మామ సబ్స్క్రైబ్లో. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్డ్ అని కొట్టండి, మెసేజ్ కూడా సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. చూసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. దాంతో పాటు విన్నర్ ఎవరు అవుతున్నారు అనేది కూడా గెస్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను ఏదైనా చెప్పానంటే అటుదిప్పి ఇటుదిప్పి చెప్తాను, కానీ దాంట్లో ఉన్నది మాత్రం కరెక్ట్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా నేను చెప్పే వే ఆఫ్ ఇది అది అని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.